పరిష్కార మార్గం. జయ గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా నేను మీ అందరికీ లౌకికమైన కోరికలకు, లౌకికమైన బాధలకు, ఇంటిలో భార్యాభర్తల గొడవలు, మళ్ళీ వచ్చేసి పిల్లల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడం, కుజదోషం, పితృదోషం ఉండి, మళ్ళీ వచ్చేసి నాగదోషం ఉండి, వీటన్నిటి మీద నేను అన్వేషణ 42 సంవత్సరాలుగా నేను చేస్తున్నా. అటు ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఈ విద్యలను నేను అతి గుప్త రూపంలో ఎంతో మంది వాడుకొని ఒక కోడి మీట గుడ్డు పెట్టిన దానికి ఒక గమ్మ కింద గమ్మ పెట్టినట్టు కప్పి పెట్టి దాన్ని గుడ్డు పెట్టడానికి లాతగొట్టినట్టు ఆ విధంగా వాడుకున్నారు నన్ను. అయితే ఈరోజు మీ అందరికీ నేను మీ అందరి సమక్షంలో మీ అందరికీ నేను ఇప్పుడు పరిచయం అవుతున్నా అంటే ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీ అందరికీ నా తుది ఏదైతే జీవితం ఉందో అంతిమ జీవితం లోపల మీ అందరికీ నన్ను కల్పించిన దత్తాత్రేయుడు. అయితే ఈ దత్తాత్రేయుని అనుగ్రహంలో మీ అందరికీ నేను ఈరోజు మీకు కనబడుతున్నా, మీకు దర్శనమిస్తున్నా అంటే అది నేను కాదు, ఆ దత్తాత్రేయుడే మీకు నాకు మధ్య ఈ మీడియా ద్వారా మీ అందరికీ కల్పిస్తున్నాడు. అయితే నేను గుప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విద్యను ఎంతోమందికి బాగుపడుతున్నారు కానీ ఇంకొకరికి చెప్తలేరు, వాళ్ళ వారికే వాడుకోదొరుకుతున్నారు నన్ను. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ ఈ విద్యను కుళ్ళ కుళ్ళ విఫలంగా నేను మంత్రము, యంత్రము, రుద్రాక్షలు, మూలికలు, వాస్తు, నవరత్నాలు, ప్రామిస్టు, ఫేస్ రీడింగ్ ఇవన్నింటినీ విఫలంగా చెప్తున్నా. ఏదైతే మీరు కొంత చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, గురుగారు మీరు చెప్పిన రెమెడీస్ మేము చేసుకుంటున్నాం, చాలా బాగున్నది, మాకు బాగుపడుతుంది, బాగా అవుతున్నాయి, మేము ఎప్పటి నుంచో సఫర్ అయినాయి కూడా, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బాగా అయినాయి అని చెప్తే నేను సంతోషం పడుతుంది. నాకు నేను అల్ప సంతోషిని, నాకు ఈ ఎంట్రకల్ లేస్తాయి, ఎవరైనా సంతోషకరమైన వార్త చెప్తే, నాకు డబ్బులు ఇస్తే నాకు సంతోషం కాదు, నాకు డబ్బులు అవసరం లేదు, భగవంతుని దయ వల్ల నాకు ఉద్యోగం ఉన్నది ఉంది, దాన్ని రిటైర్డ్ అయినా ఇప్పుడు నేను నాకు పింఛన్ వస్తుంది, నా పిల్లలు పాపం నా పిల్లలు నా కుమారులు కొడుకులు కూతురు అందరూ భగవంతుని దయ వల్ల నిమ్మలంగా ఉన్నారు. నేను ఈరోజు మీకు సేవ చేయడానికి ఏంటంటే ఆ దత్తాత్రేయుడు నన్ను మీకు సేవ చేయడానికే నాకు ఏ కష్టం లేకుండా ఈరోజు నన్ను పెట్టిండు, ఈ ముందుకు తీసుకొచ్చిండు. భగవంతుడు మాట్లాడలేడు, త్రేతాయుగంలో మాట్లాడిండు, కృతాయుగంలో మాట్లాడిండు, ద్వాపర యుగంలో మాట్లాడిండు, కృష్ణుడు మాట్లాడిండు, రాముడు మాట్లాడిండు, కృష్ణుడు మరి ఇప్పుడు ఈ రోజులలో మానవ రూపంలో లేడు కృష్ణుడు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు వాళ్ళంతా మానవ రూపంలో ఉన్నారు, మానవులతో మాట్లాడాడు, మరి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనకు ఉన్నదో వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, కాళి కావచ్చు, విగ్రహ రూపాలలో ఉన్నారు. ఈ విగ్రహ రూపాలు మాట్లాడాయి నాబోటి అనే వన్ చూపిస్తాయి,
మాకు ఒక వైబ్రేషన్ ఇస్తాయి మీతోటి మేము మీకు చెప్పడానికి. అయితే మాకు ఇచ్చిన దైవశక్తితో ఆ దైవ జ్ఞానంతో మీకు ఇది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్తుంటాను. అయితే నేను ఇప్పుడు జాతకం ఏదైతే చూస్తున్నాను 40 నిమిషాలు క్షుణ్ణంగా చూస్తా. మీరు నా ఆఫీస్కి వచ్చినట్టయితే ఎల్బీనగర్ ఇక్కడనే హైదరాబాదు ఎల్బీనగర్ పక్కనే ఉంటా బిఎన్ రెడ్డి కాలనీలో మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. ఇక్కడి నుంచి అన్న దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్ర నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే మన బస్సు ద్వారా వచ్చిన వాళ్ళు అయితే చక్కగా బస్ దిగి ఎల్బీనగర్కు మళ్ళీ బస్సు ఎక్కించేసి అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తే సంపూర్ణంగా మేము మీకు డీటెయిల్స్ ఇస్తాం. అక్కడి నుంచి దగ్గరనే ఆటోలు రావచ్చు. కార్లలో వచ్చిన వాళ్ళు అయితే రోడ్డు మ్యాప్ పెట్టుకొని రావచ్చు. అయితే నేను చేసే విద్యను ఎందుకు ఇట్లా బయటికి రాలేదంటే, ఏదైతే కరెక్ట్ ఉంది ఏదైతే చీప్ ఉన్నదో వస్తువు ఆడ చీప్గా దొరుకుతుంది, 2 రూపాయలకు దొరుకుతుంది, 10 రూపాయలు వస్తువు కాబట్టి అది 10 మందికి చెప్పరు. మానవుడు ఏంటంటే ఆశాజీవి, వాడు వాడే వాడుకో ఉండాలి, వాడే ఉండాలి అనేది ఉంటుంది, అది సహజం. నువ్వు ఇతరులకు చెప్పరు. అట్లా నేను దాగిపోయినా, నా జీవితంలో నేను ఎక్స్పోజ్ కాకుండా దాగిపోయినా. ఇప్పుడైనా నా తపన ఏంటంటే 10 మందికి సేవ చేయాలి, 10 మందికి నేను ఈ విద్యను పంచిపెట్టాలి అని చెప్పేసి ఇప్పటివరకు 540 మంది శిష్యులు తయారు చేసిన వాళ్లకు ఏంటంటే నా గ్రంథం ఉచితంగా ఇస్తా, శిష్యరికం తీసుకున్న వాళ్ళకు మంత్రదండం ఇస్తా, మళ్ళీ వచ్చేసి గ్రంథం 5,000 మంత్రదండం 7,000 12,000 వీటికి అవుతుంది, మళ్ళీ వచ్చేసి గురుమాలలు జపమాలలు మళ్ళా రుద్రాక్షలు ఈ మూలికల పౌడరు మళ్ళీ వచ్చేసి తెల్లగూరి గింజలు యంత్రాలు ఇవన్నీ ఉచితంగా ఇచ్చేస్తున్న దగ్గర ఉపదేశం తీసుకున్నాను నా శిష్యులకు. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి ఉపదేశం తీసుకోవాలి, 10 మందికి మేము కూడా మేలు చేయాలి, 10 మందికి మేము కూడా తాయితలు కట్టాలి, 10 మందికి మేము కూడా ఇంత జాతకాలు చూడాలి, 10 మందికి మేము కూడా వాస్తు చూడాలి అనుకున్న వాళ్ళు రండి, నన్ను సంప్రదించండి. ఈ విద్యను 10 మందికి పంచవేయడానికే నా తపన కాబట్టి నా తపన ఏదైతే ఉందో మీరు నా తప్పించిన నా జీవితాన్ని మీకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. కాబట్టి నన్ను వచ్చి నా ద్వారా మీరు ఉపదేశం తీసుకొని మీరు కూడా 10 మందికి చేస్తున్నామని సంతోషంగా ఫోన్ చేసి చెప్తే నేను ఎంతో సంతోషిస్తాను. నేను అల్ప సంతోషిని, నా ఎంట్రికలు రోమాంచితమైతే మీరు చెప్తే స్వామి మేము ఇట్లా చేస్తున్నాం, మేము కూడా గురువుగా ఎంతోమంది వస్తున్నారు, మాకు దండం పెట్టేదో దక్షిణిస్తున్నారు ఇస్తున్నారు, మేము 10 మందికి సేవ చేస్తున్నాం, రిజల్ట్ వస్తుందని చెప్తే నేను సంతోషిస్తాం. కాబట్టి మీరు ఉపదేశం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదంతా మన భారతదేశం అంతా, మన ఈ తెలుగు రాష్ట్రాలంతా ఇది ఈ గ్రంథాన్ని పంచిపెట్టాలని పంచిపెట్టడం అంటే దీన్ని వెదజల్లాలి, దీన్ని 10 మందికి తీసుకోవాలి. కాబట్టి నేను ఉత్తీర్ణంగానా పంచలేను. ఇది 25 సంవత్సరాలుగా రాసిన ఈ బుక్కును, ఈ గ్రంథం, దీన్ని ప్రింట్ చేయడానికి 8 లక్షలు అయినాయి. కాబట్టి నేను దీనికి ఉపదేశం ఇచ్చిన వాళ్ళకు లేదనుకుంటే ఉచితంగా ఓన్లీ బుక్కే కావాలనుకున్న వాళ్ళకు కూడా బుక్ ఇస్తా, కానీ రేటు మాత్రం దీనిది కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది 5,000 అనేసరికి. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి సంప్రదించండి. అయితే దీని లోపల ఇప్పుడు ఈ గ్రంథం లోపల 117 నెంబర్, ఏది పేజీ నెంబర్, దీంట్లో ఇప్పటివరకు పోయిన ఎపిసోడ్లో చెప్పిన పిల్లలు రాని పిల్లలు మాటలు రాని వాళ్ళ గురించి కూడా ఇంట్లోనే ఉన్నది. దీంట్లోనే 117వ పేజీల మన సర్వజన ఆకర్షణకు పబ్లిక్లో పోతున్నాం, మనని ఎవడు కేర్ పెడతలేడు, మన మాట ఓడి ఉంటలేడు, మనకు అట్రాక్షన్ అయితే లేరు. మెయిన్గా ఒక షాప్లో కూర్చున్నాం, షాప్లో కూర్చున్నా మన కోడు మనను లెక్క పెడతలేరు, మనము ఇది ఇంత అవుతుంది అంత అవుతుంది అంటే ఆడు అనుకుంటే వెళ్ళిపోతుండ. అంటే దీనికి ఏంటంటే వశీకరణం కావాలి పబ్లిక్ మనకు. అయితే ఈ వశీకరణానికి ఏంటంటే సర్వజన వశీకరణ కాగితాన్ని తయారు చేయాలి. అయితే మా దగ్గరకు వస్తే మేము కూడా సంపూర్ణంగా దాని లోపల 250 మూలికల పొడి, దాంట్లో రుద్రాక్ష, అదే ఒక గురిగింజ, తెల్ల గురిగింజ, మళ్ళీ భూజపత్రి మీద రాసి కడతాం. మరి నా దగ్గరకు వస్తే మీరు కూడా చేసుకుంటే మాత్రము దీంట్లో ఇవన్నీ దొరకాలంటే దొరకాయి కాబట్టి మీరు కాలి ఒక ఇంత భుజపత్రి అన్న వైట్ పేపర్ మీద రాయండి. ఈ 117 2 క్లీములు మోహన బీజాక్షరాలు, మళ్ళీ దానికి ఇట్లా తిరిగినట్టు ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే నేను ఇప్పుడు కింద ఇక్కడ చూపిస్తున్న డిస్ప్లేలో మీకు ఇది చూసుకుంటారు రాసుకోండి, లేదనుకుంటే నా బుక్ తీసుకున్న వాళ్ళకు ఈ 1517 నెంబర్లు ఉంటుంది. అయితే ఇది ఏంటంటే సర్వజనాకర్షణ యంత్రం. ఈ యంత్రాన్ని ఏంటంటే మనము తాయితలు పెట్టి గురువారం నాడు కానీ లేకుంటే అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ
ఇది తాజులో పెట్టి కట్టుకున్నట్టయితే జన వశీకరణం అవుతుంది, మళ్ళా స్త్రీ వశీకరణం అవుతుంది, పురుష వశీకరణం అవుతుంది, సర్వజన వశీకరణ యంత్రం ఇది, అంటే అన్నిటి పనిస్తుంది. కాబట్టి మీరు ఈ గ్రంథం లోపల 117 నెంబర్ రాయండి, పెట్టుకొని చూడండి, మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేస్తే నేను కూడా సంతోషిస్తాను. జై గురుదత్తం.